పుట్టిన రోజు వేడుకలంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రులే గుర్తుకు వస్తారు. కొంతమంది మాత్రం తమ పుట్టినరోజు అనాథలతో వృద్ధాశ్రమంలోని పెద్దలతో జరుపుకుంటారు. లింగంపల్లి గ్రామానికి చెందిన డేగా యశ్వంత్ రెడ్డి కూడా ఆ కొద్ది మంది జాబితాలో ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అతని మిత్రులు లింగంపల్లి యూత్ సహాయంతో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని నరసరెడ్డి కాలనీలో లక్ష్మీ మహిళా మండలి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పండ్లు రొట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ రెడ్డి మిత్రులు మాట్లాడారు. యశ్వంత్ రెడ్డి కూడా తాతకు తగ్గ మనవడు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోగోలు భాస్కర్ రెడ్డి, షేక్ జమీర్, కొమ్మి రమణయ్య, గార్ల యశ్వంత్, కొంగి గణేష్, ఆశీర్వాదం, బద్రి వెంకటేష్, రాధయ్య, పెంచలయ్య, స్వామి, శ్రీను, సురేంద్ర, సాంబయ్య, మనోహర్, సుల్తాన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. లింగంపల్లి గ్రామ కాపురస్తులు అయినటువంటి లేగా యశ్వంత్ కుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు లక్ష్మీ మహిళా మండలి వయోవృద్ధుల ఆశ్రమంలో జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ లక్ష్మీ మహిళా మండలి వయోవృద్ధుల అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం, వారికి అవసరమైనటువంటి ఇంకా ఏమైనా కానీ ఏర్పాటు చేసేదానికి కూడా మా పిల్లలందరూ కూడా ముందుకు వచ్చున్నారు. అదేదన్నా అవసరమైతే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇంకో జన్మదిన మధ్యలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మనోళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యశ్వంత్ కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి ఎదుగుదలలో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు వారి కుటుంబ సభ్యులందరూ ఉండాలని పొదలకూరు వినాయక స్వామిని అందరినీ కోరుకుంటూ, యశ్వంత్ కుమార్ రెడ్డి ఇంకా ఇదే విధంగా చాలా జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. డేగా పిత్రుడి గారు ఈ పొదలకూరు పంచాయతీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. వాళ్ళు ఉన్నతమైన కుటుంబంలో నుంచి జన్మించారు కాబట్టి వాళ్ళ నాన్నగారైనటువంటి డేగా భక్తవత్సల రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ కూడా పనిచేశారు. మండల ప్రజలకి సేవలు జరిపినారు. కనుక ఈ యొక్క కుర్రాడు యువనాయకుడు డేగా యశ్వంత్ రెడ్డి జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. వారు ఉన్నత పదవులు పొందాలని, ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనసారా ఆ దేవుని ప్రార్థిస్తూ వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సందర్భంగా శుభాకాంక్షలు వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసింది. ఆయన ఇంకా ఎన్నో జన్మదినములు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కొనుక్కోవాలని మా లక్ష్మీ మహిళా మండలి వృద్ధుల ఆశ్రమం ద్వారా తెలియజేస్తున్నాము. వారు ఉన్నత శిఖరాలను ఆశీర్వదించారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాయన. నువ్వు చల్లగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మా లక్ష్మీ ఆశ్రమం తరఫున మేము పెద్దలు అందరము మీకు ఆశీర్వాదం చేస్తున్నాము. మీరు చల్లగా ఉండాలా, మీరు ఉన్న స్థాయికి.